ప్లాస్టిక్లో ఉండేటటువంటి వివిధ వివిధ కాంపోనెంట్స్ ఏంటి ఏ ఏ కాంపోనెంట్స్లో ప్లాస్టిక్ తయారీ జరుగుతుంది ప్లాస్టిక్ అనేటటువంటి దానికి పీఈటి అంటూ ఉంటాం పాలిఇథలీన్ టెరిప్తలేట్ అనేటటువంటిది పెట్ అని పిలుస్తూ ఉంటాం ఇది ఒక క్లియర్గా టఫ్గా ఉండేటటువంటి ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ అనమాట మనం డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కానీ ఫిల్మ్ ప్యాకేజింగ్ కానీ ఫ్యాబ్రిక్స్ ఇవంతా కూడా పీఈటి దీని ద్వారా చేస్తుంటారు అది కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి వాటిలో పాలీ ప్రొపైలీన్ అంటాము ఇది ఇలోఫిన్ అనేటటువంటి ఫామ్ ఆఫ్ ప్లాస్టిక్స్కి సంబంధించింది పీపీ అని అంటాము ఇది లైట్గా చాలా రిజిడ్గా గ్లాసీగా మెరుస్తూ కనిపించేటటువంటిది ఇప్పుడు వాషింగ్ మిషన్ అజిటేటర్స్కి కానీ క్లియర్ ఫిల్మ్ ప్యాకేజింగ్ కానీ కార్పెట్ ఫైబర్స్ కానీ హౌస్ వ హౌస్ వేర్స్ కుర్చీలు ఇలాంటివి తయారు చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు అది కాకుండా పాలిస్టరీన్ 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 అనేది స్టైరిన్ ఫ్యామ్ ఫ్యామిలీ ఆఫ్ ప్లాస్టిక్స్ అని చెప్తాం చాలా ఈజీగా దీంతో మౌల్డ్ చేసుకోవచ్చు ఎస్పెషలీ సింగిల్ యూజ్ ప్యాకేజింగ్ మన ఫుడ్ ప్యాకేజింగ్ ఇవన్నీ ఉంటాయి కప్స్ ఇలాంటి వాటన్నిటికీ ట్రేస్ వాటికి పాలిస్టరీన్ అనేటటువంటి ఉపయోగిస్తారు అది కాకుండా వినైల్ క్లోరైడ్ ఈ పీవీసీ ఇవి చాలా హార్డ్గా ఉండేటటువంటి టైప్ ఆఫ్ ఇది క్లియర్గా ఫ్లెక్సిబుల్గా రిజిడ్గా ఉంటాయి జనరల్గా ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ కానీ పైప్స్ హౌసెస్కి సంబంధించినటువంటి వివిధ రకాల మెటీరియల్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కార్డ్స్ ఉంటాయి ఆ కార్డ్స్ కూడా ప్లాస్టిక్తో తయారు చేసేవి ఈ విధంగా పీఈటీ పీపీ పిఎస్ అండ్ పీవీసీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్గా మనం చెప్పుకుంటాము ఇవి వీటిలో వీటి యూజ్ ఎనీవే ప్లాస్టిక్ అనేటటువంటిది ఏ దేంతో తయారు చేసినా సరే అది మనకి ఎన్విరాన్మెంట్కి హార్మ్ఫుల్ ఎందుకంటే అది చాలా తక్కువ బయోడిగ్రేడబిలిటీ ఉంటుంది కాబట్టి సో అందుకనే ప్లాస్టిక్ పొల్యూషన్ని ప్లాస్టిక్ వేస్ట్ ని ఎంత వీలైతే అంతవరకు తగ్గించుకోగలగాలి